శ్రీ గురుభ్యో నమః. రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. నా పేరు డాక్టర్ రవిశంకర్ శర్మ. వాస్తు హస్త సాముద్రిక మరియు పంచాంగకర్తను, కుకట్పల్లి హైదరాబాద్. మీరు మా గురించి మొత్తం విషయాలు తెలుసుకోవాలంటే www.vangaravare.com నుంచి విజిట్ చేయండి. మా యొక్క ఎన్నో ఫ్రీ ఆర్టికల్స్ ఏదో మా యొక్క వెబ్సైట్లో ప్రచురం అవుతూ ఉంటాయి. మరియు మా యొక్క వీడియోస్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ యొక్క 15 రోజుల కాలం, అనగా ఈ యొక్క 15 రోజులు మే 15 నుంచి 31 వరకు ఈ యొక్క రాశి గ్రహస్థితులు, ఈ యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అవి దేశం మీద ఎటువంటి ప్రభావాలను చూపిస్తున్నాయో తెలుసుకోవటం కొందాం. ముందు ముఖ్యంగా చూడాలంటే శుక్రుడు బుధుడు వృషభంలో, కేతువు తులలో, చంద్రుడు వృశ్చికంలో, కుజుడు శని మనకు కుంభంలో, శుక్రుడు గురుడు మనకు వచ్చినప్పటికీ మీనంలో ఉన్నారు, రావి రాహువు మేషంలో ఉన్నారు. శుక్రుడు బుధుడు ఎవరైతే మనకు వృషభంలో ఉన్నారో ఆ యొక్క కలయిక ఎంతో మంచిది. శుక్రుడు బుధుడు వృషభంలో కలవటం వల్ల ఆర్థిక స్థిరత్వంగా ఏదైతే మన యొక్క దేశం ఇప్పుడు అనుభవిస్తున్న యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సానుకూల పడే విధంగా కనపడుతూ ఉన్నది. దేశవార స్థితులగతులను బట్టి దేశంలో మొత్తం మీద ఆర్థిక ఇబ్బందులు అనేవి తప్పవు. మరియు కేతువు ఎక్కడైతే ఉన్నాడో కేతువు ఉన్న స్థానాన్ని బట్టేసి ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఉపయోగం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టేసి ప్రజలు రోగగ్రస్తానికి గురవటానికి ముఖ్యమైన కారణంగా కనపడుతూ ఉన్నది. కుజుడు శని వచ్చేటప్పటికీ మూలత్రికోణంలో కుంభంలో కలడు. కుంభంలో కలిగిన యొక్క శని ఎంతో అదృష్టాన్ని కలిగించగలడు, కానీ కుజుడు ఉన్న స్థానం అనేది అంత సరైన స్థానం కాదు. ఇది అగ్ని ప్రమాదాలకు, యాక్సిడెంట్స్ని ఎక్కువగా గురి చేసే విధంగా కనబడుతూ ఉన్నది. శుక్రుడు గురుడు ఉన్న స్థానం అనేది చాలా మంచి స్థానం, మీనస్థానం. ఈ యొక్క మీనస్థానంలో శుక్రుడు ఉచ్చ స్థానంలోను, గురువు స్వస్థానంలోను కలడు. ఇటువంటి స్థానం అనేది చాలా మంచి స్థానం అనేది చెప్పవచ్చు. విద్యార్థులకు చాలా మంచి ఫలితాలను కలిగించే ఒక సూచనలు కనబడుతూ ఉన్నాయి. విద్యా సంబంధిత విషయాలు నిదానంగా స్థిరపడే విధంగా కనబడుతూ ఉన్నది. ఏవైతే మనకు క్రితం 2 సంవత్సరాలు ఏవైతే విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అనుభవించిన యొక్క ప్రతిబంధకాలు ఉన్నాయో వాటి నుంచి స్థిరంగా వాళ్ళ యొక్క కోలుకునే విధంగా కనబడుతూ ఉన్నది. శుక్రుడు ఉచ్చ స్థానంలో గలడు. వివాహ సంబంధిత విషయాల్లో, ఇక ప్రేమ సంబంధిత విషయాల్లో కొంచెం ఆచితూచి ప్రజలందరూ వ్యవహరించవలసిన ముఖ్య సూచనగా చెప్పబడుతున్నది. రాహు ఉన్న స్థానం రాజకీయ నాయకులకి అంత ప్రతికూలంగా కనబడుతూ ఉన్నది. ఇప్పుడు మనం ఈ యొక్క ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కుంభరాశి వారికి ఇక 15 రోజుల కాలం ఎలా ఉంటుందో చూద్దాం. అనగా ముఖ్యంగా ఇక 15 నుంచి 31 వరకు అంటే ఎలా ఉంటుంది ఇక 15 రోజుల కాలం, వీటికి ఎటువంటి ఈ యొక్క గ్రహస్థితి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా గ్రహస్థితి గురించి మాట్లాడితే వీరికి లగ్నంలో శని అంటే రాశ్యాధిపతి అయిన శని త్రికోణంలోనే అంటే మూల త్రికోణంలోనే శని ఉన్నాడన్నమాట. సో ఇటువంటి గ్రహస్థితి ఈ యొక్క కుంభరాశి వారికి ఉద్యోగపరంగా, ధనచలామణి పరంగా చాలా మంచి పీరియడ్గా చెప్పవచ్చు. ఒక మంచి ప్రొఫెషన్లోకి వస్తారు, లేకపోతే వస్తారు, చేంజ్ ఓవర్ అవుతారు. ఫైనాన్షియల్గా కూడా చాలా స్టెబిలిటీ అనేది వీళ్ళొక గ్రహంలో, వీళ్ళకు రాశి చార్ట్లో కనపడుతున్నది, ఈ యొక్క గ్రహస్థితి ప్రకారంగా కనపడుతున్నది. దీంతోపాటు కుజుడు లగ్నంలో ఉన్నాడన్నమాట. మరి వీళ్ళ జాతకం ప్రకారంగా ఇక కుంభలగ్నానికి వచ్చేటప్పటికి, కుంభరాశికి వచ్చేటప్పటికి ఈ యొక్క కుజుడు తృతీయాధిపతి, దాంతోపాటు ఈయన వచ్చేటప్పటికి రాజ్యాధిపతి మరియు దాని తర్వాత లగ్నాధిపతి ఇద్దరు కలిసి లగ్నంలో ఉన్నారు. సో ఇది ఒక రకంగా ఒక పాజిటివ్ యాంగిల్ అని చెప్పవచ్చు. కాకపోతే ఆరోగ్య పరంగా ఒక విధమైనటువంటి చేటుగా కూడా చెప్పవచ్చు అప్పుడు. అంటే శరీర పీడ ఒంటిలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శని చాలా వేడి కలిగించే ఒక ఉద్రేకపూర్వితమైన ఒక ప్లానెట్ అన్నమాట. ఎప్పుడైతే లగ్నంలోకి శని ప్రవేశిస్తాడో ముఖ్యంగా జరిగేవి అంటే బాడీలో హీట్ పెరగడం, దాని తర్వాత జుట్టు రాలిపోవడం, ఇవన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట. సో అదే జరుగుతుంటుంది అన్నమాట ఈ యొక్క కుంభరాశి వారికి. దాంతోపాటు ఈ యొక్క ధనస్థానంలో ధనచలామణి చాలా బాగుంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి. ఎందుకంటే ధనస్థానంలో గురువు ఉండటం అనేది అదృష్టం. స్వస్థానమైంది ప్లస్ స్వస్థానంలో గురువు ఉన్నాడు, ఎంత అదృష్టం చూడండి వీళ్ళకి. ఈ యొక్క ధనచలామణి చాలా బాగుంటుంది.
ఉంటుంది. శుక్రుడు కూడా ఉచ్చ స్థానంలో ఉన్నాడు, ఎందుకంటే చతుర్థాధిపతి అయిన శుక్రుడు ధనస్థానంలో ఉన్నాడు. ధనస్థానంలో ఉండి ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల స్వగృహ ప్రాప్తి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి స్వగృహ ప్రాప్తి అనేది ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారికి కంపల్సరీగా వస్తుంది ఈ సంవత్సరం. చెప్పాలంటే మిగతా గ్రహస్థితి చెప్పాలంటే రవి, రవి మూల త్రికోణంలో ఉన్నాడు. ఈ యొక్క కుంభరాశి వారికి వచ్చేటప్పటికి రవి ముఖ్యంగా చెప్పాలంటే సప్తమాధిపతి అనేటువంటి రవి మూల త్రికోణంలో మేషంలో ఉన్నాడన్నమాట. సో ఈ యొక్క స్థితి కూడా చాలా చాలా మంచి స్థితి అన్నమాట. సో ఈ యొక్క పాయింట్స్ చూస్తుంటే కుంభరాశి వారికి చాలా చాలా పాజిటివ్గా ఉంది. ఓన్లీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ అనేది చాలా ప్రాబ్లమాటిక్గా ఉండేట్టుగా కనపడుతుంది. చతుర్థంలో బుధుడు ఉన్నాడు, చతుర్థంలో బుధుడు ఉండడం పంచమాధిపతి బుధుడు చతుర్థంలో ఉండటం అనేది చాలా చాలా మంచి యోగం. ఎందుకంటే ధనాధిపతి పంచమాధిపతి అని అంటే పుత్ర సంతానపతి మరియు పుత్రకారకుడు పిల్లలకి సంబంధించిన ఒకటి గ్రహం చతుర్థంలో ఉండడం కూడా ఒక మంచి పరిణామంగా కూడా మనం చెప్పవచ్చు. మరియు దాంతోపాటు మిగతా విషయాలు చూసుకుంటే మీరు ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతున్నది అనేది చూసుకుంటాం మనం. వీటికి ఆరోగ్యపరంగా ఈ యొక్క 15 రోజుల కాలంలో అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో బుధుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు. ఆరోగ్యంలో కొంచెం నిలకడ అనేది వీళ్ళకి సిద్ధిస్తుంది. స్లో కొంచెం టైం పట్టినా సరే వీళ్ళకి ఆరోగ్యం అనేది కుదుట పడడం అనేది జరుగుతుంది అన్నమాట. దాంతోపాటు వీళ్ళు పెట్టే ఖర్చు ఏదైతే ఉంటుందో ముఖ్యంగా అది మటుకు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు. రూపాయి ఖర్చు పెట్టడం జరుగుతున్నది. ఓవరాల్గా చెప్పాలంటే కుంభరాశి వారికి ఇక 15 రోజుల కాలం చాలా చాలా దివ్యంగా ఉంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే వీరు చేయగలిగిన పరిహారం అంటూ ఒకటి, ఎందుకంటే వీళ్ళకి శుక్రుడు తృతీయంలోకి వీళ్ళకి ఇదవుతున్నాడు అన్నమాట, గ్రహ సంచారం జరుగుతున్నది. కుజుడు కూడా లగ్నం నుంచి ధనస్థానంలోకి రాబోతున్నాడు, కొంచెం హానికారకమైన స్థానంలోకి మార్పిడి జరగబోతున్నది. కుజుడు 17వ తారీఖు వచ్చేటప్పటికి మీనంలోకి రాబోతున్నాడు, శుక్రుడు వచ్చేటప్పటికి తృతీయంలోకి రాబోతున్నాడు, మేషంలోకి రాబోతున్నాడు. ఆ యొక్క గ్రహస్థితిని బట్టి కూడా ఏంటంటే వీళ్ళు చేసుకోవాల్సిన కుజుడికి పరిహారం చేసుకుంటే దివ్యంగా ఉండే విధంగా కనపడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం చేయటం అనేది ఒక వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం రాహు గ్రస్త సమయంలో దీపం వెలిగించడం అనేది ముఖ్యమైన సూచన. దాంతోపాటు శనికి తైలాభిషేకం చేయడం, ఎందుకంటే ఏలినాటి శని ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఆనికి పరిహారంగా కూడా శనికి తైలాభిషేకం చేయడం కూడా ముఖ్యమైన సూచనగా చెప్పబడుతున్నది. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.